రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా గతంలో ప్రభుత్వం ద్వారా రుణం పొంది గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహాకు సర్వే వేగవంతం చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ అన్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 5, 6, 7, 8 సచివాలయాలలో ఓటీఎస్ మెగా మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంపూర్ణ గృహహక్కు పథకం పేద ప్రజలకు వరమని కొనియాడారు. ఓటీఎస్ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహ రుణాలు నగదు కట్టించి 100% త్వరితగతిని చెల్లించి ఆయా లబ్ధిదారులకు వారి ఇంటికి సంబంధించి పూర్తి హక్కులను కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ మేళా సందర్భంగా ప్రతి ఒక్క సిబ్బంది లబ్ధిదారులు ఒక్కొక్కరు చెప్పిన అవగాహన కల్పించి నగదు చెల్లించేలా ప్రోత్సాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ లావణ్య, టీపీఎస్ శాంతి, పూర్ణిమ, మెప్మా టీఎంసీ కె రఘు, కౌన్సిలర్ రిజ్వానా మరియు సచివాలయం సిబ్బంది విఆర్ఓలు పాల్గొన్నారు. పెద్ద నిడు చూడు, కష్టపడి పనిచేసి మరి ప్రభుత్వం పెట్టిన పథకానికి అమలు చేసి అమలులో భాగస్వాములై మరి ముఖ్యమంత్రి వారికి మంచి విధంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక హక్కు కలిగించాలి, ట్యాక్స్ హక్కు కలిగించాలి, ఒక రైట్ టెక్నిక్ వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళ అన్నిటికీ ఉపయోగపడుతుంది. మంచి ఉద్దేశం ప్రతి పథకం ప్రజలు పెట్టారు, ధన్యవాదాలు. మరి పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ఇంట్లో ఇంటున్నాడు, ఆ ఇల్లు అని పెద్ద ఏదో కాయితం ఉంటుంది, కానీ డాక్యుమెంట్ లేకపోవడం వలన ఆ పరిసరాలు అంటే బ్యాంకింగ్ వచ్చే లోన్ తీసుకుంటూ ఉండదు. అలాగే ఆ అబ్బాయి ఇంటి కుటుంబంతో జైల్లో పడితే జామీన్ కూడా పైన ఈ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం ఉపయోగించుకొని మరి కొట్టేస్తంటే ఎంట కొట్టేస్తుంటే ఎంట కొట్టేస్తుంటే డబ్బు పెట్టిన తర్వాత ఈ కాగితం యొక్క విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం అర్థం విధించే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా చూడండి, ఏ పథకాన్ని అమలు చేయ ముందు మనము ఎదుటి వారిని లబ్ధిదారుణ్ణి మన టీసీ తీసుకొచ్చుకోవాలి. మరి అంటే మన మంచి మాటలతోనో లేకుంటే ఇంకో మాటలతోనో వాళ్ళ మన దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళకి ఎక్కడి నుంచి చేయగలిగితే డెఫినెట్లీ చేస్తాం. ఎందుకంటే పథక ఉపయోగం చాలా మంచి ఉపయోగం ఉంది. మరి ఇవాళ దేనికి ఉపయోగించుకోవచ్చు, ఇమీడియట్గా ఆడపిల్ల పెళ్ళి